శివాలయాలు అన్నీ ఒక ఎత్తు అయితే కోటిలింగాల ఆలయం ఒక ఎత్తు. మహాశివరాత్రి అంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది శివుడు. ఆ మహాశివరాత్రి రోజు అందరం పూజలతో మహాశివరాత్రి జాగారం ఉండి ఆ శివనామం జపిస్తూ ఆ మహాశివుణ్ణి పూజిస్తాం. కానీ ఇక్కడ ఒక్క శివలింగంకే పూజలు చేయరు. సుమారు కోటి లింగాలకు పూజలు చేస్తూ శివనామంతో అందరూ భక్తిలో లీనమైపోతారు. ఈ శివాలయం ఎక్కడ అనుకుంటున్నారా? అయితే ఆంధ్ర కర్ణాటక సరిహద్దున వికోట మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమ్మసంద్రకి వెళ్లాల్సిందే. ಮಹಾಶಿವರಾತ್ರಿ ವಿಶೇಷ ಅಂತ ನೋಡ್ಬನಿ. ಓಂ ನಮ ಶಿವಾಯ. ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುವಿಷ್ಣು ಗುರುದೇವ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರುವೇ ನಮಃ. ಇದು ವಚ್ಚಿ ಕೋಟಿಲಿಂಗೇಶ್ವರ ದೇವಾಲಯ. ಇಕ ಸಾಂಬ ಶಿವಮೂರ್ತಿ ಸ್ವಾಮೀಜಿ ಅಂತೇ వాళ్ళ సంకల్పం ఏమేంటి, ఇక కోటి శివలింగ స్థాపించాల, లోక కళ్యాణ విశ్వశాంతి కావాలనే సంకల్పంతో 1972 ఇంకా స్థాపించినటువంటి దేవాలయం. ఇప్పటికీ ఇక్కడ ఆలయంలో 90 లక్షల శివలింగాలు స్థాపించారు. ఇంకా 10 లక్షలు చేస్తే 1 కోటి లింగాలు అవుతుంది. లోక కళ్యాణ విశ్వశాంతి అంటే ఏమంటే, ఈ కలియుగంలో పుట్టిండే వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక శివలింగం స్థాపన చేస్తే వాళ్ళ ఒక పేరు మీద ఈ కలియుగం ఉండే వరకు వాళ్ళ పేరు మీద శివలింగము పూజ జరుగుతుంది. శివలింగం మేము స్థాపించాలంటే అక్కడ ఆఫీస్లో 8000 రూపాయలు డబ్బులు కడితే వాళ్ళ ఒక పేరు మీద శివలింగాన్ని స్థాపిస్తారు. ఇప్పుడు వచ్చి మహాశివరాత్రి, ప్రతి సంవత్సరము ఇక్కడ జాతర జరుగుతుంది. అది వచ్చి 5 రోజుల పాటు జాతర జరుగుతుంది. బ్రహ్మరథోత్సవం ఉంటుంది. 108 అడుగుల శివలింగానికి సంవత్సరానికి ఒకరోజు ఆ పెద్ద శివలింగానికి 108 శివలింగానికి అభిషేకం జరుగుతుంది. ఇంకా భక్తులు వచ్చి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఇక్కడ మంది జనాలంతా వచ్చి ఈ ఆలయం దర్శించుకోపోతారు. అది చాలా విశేషంగా ఉంటుంది. అక్కడికి
ओम कोटिलिंगेश्वराय नमः। महाशिवरात्रि संवत्सर में प्रजलंदरिकी की भक्तादुलंदरिकी कोटिलिंगेश्वर आरोग्यान्नि ऐश्वर्यान्नि कापाडालनि देवुनि ई संदर्भ मरि इप्पुडु ई करोना अने ओक महामारि दानि नुंचि कूडा దాదాపు బారైనాము ఇప్పుడు కూడాను సర్కారు వాళ్ళు చెప్పినట్టుగా కూడా ప్రొటెక్షన్స్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ చెప్పి ఫాలో చేసుకుంటూ దాని నుంచి పూర్తిగా బయటపడాలని దేవుని ఈ మహాశివరాత్రి కోరుకుంటున్నాను. ఈరోజు మన ఈ క్షేత్రంలో లింగేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి చాలా పెద్ద పండుగ, 5 రోజులు ఉంటాయి. దాంట్లో ఇది 3వ రోజు. మొదటి రోజు వచ్చి పసుపు, 2వ రోజు నిన్న కళ్యాణ రోజు ప్రతి శివపాలి. ఈరోజు బ్రహ్మ రథోత్సవం జరిగింది. అందున మరి 120 అడి మహాశివలింగానికి అభిషేకాలు అలంకారాలు వచ్చింది. ఈరోజు రాత్రి పుష్పల్లకి ఉంటుంది. మరి వచ్చే భక్తాదులందరికీ ఎక్కువగా ఉండేదానికి యాగం చేసేదానికి మనం నాటకాలు కూడా ఏర్పాటు చేశాము. మరి వాళ్ళకు అన్ని సదుద్యోగాలు సౌకర్యాలు ఏర్పాటు చేసే వాళ్ళకి వచ్చిన భక్తాదులందరికీ మరి ఇక 2 రోజులు కూడా ఈ మహాజాతర మహాశివరాత్రి జాతరలు నడుస్తాయి. ఆ 2 రోజులు కూడా నంది ఉత్సవం శైనోత్సవం లాగా భానువారం పద్దెనిమిది దాకా మాకు ఈ శివరాత్రి మహోత్సవం జాతర ఊర్లో ఈ క్షేత్రంలో జరగనున్నది. మరి కూడా రేపు ఎల్లుండి కూడా భక్తాదులు విడివిడిగా వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళకి మాకు పాత్ర కావాలని ఈ ముఖాంతరంగా కోరుకుంటాను. అట్లా నాన్నగారు గురించి కోటి లింగేశ్వర దేవాలయంలో వాళ్ళు ఆశయించినట్టు ప్రతి ఒక్క కార్యక్రమాలు ఇంకా మరి ఎక్కువగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ కొనసాగుతుంది. ముందు కూడాను వాళ్ళ ఆశయం ప్రకారం మన ఈ క్షేత్రంలో వాళ్ళ ఆశయం ప్రకారం ఆల్రెడీ మనం ఫ్రీ క్లినిక్ ఓపెన్ చేస్తున్నాం. వాళ్ళ ఆశయం ప్రకారం ఫ్రీ స్కూల్ ఫ్రీ హాస్పిటల్ అన్ని చేయాలనుకుంటున్నాం అందరికీ. ఆ దేవుని దయ వల్ల వాళ్ళ ఒక ఆశీర్వాదం వల్ల ఈ క్షేత్రం మరింత పెద్దగా మరింత భక్తాదులకి మరింత ధన సౌకర్యం కావాలని నేను కోరుకుంటున్నాను. దాని ప్రకారంగా మనం నెరవేరే దానికి అన్ని కష్టాలు కూడా పడుతున్నాం. అంటే కూర్చోండి సార్, పోయి కూర్చోపో, నన్ను ఫోటో తీస్తున్నావా? ఫ్యామిలీ ప్యాకేజ్ కొద్దిగా జరుగు, అమ్మ అమ్మ పక్కల రారా.